వెల్కమ్ టు ఎస్ఎన్డీ న్యూస్. నేను మీ రాంబాబు. ఈరోజు వార్తల్లోని వివరాలు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రత్నవరం గ్రామంలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల పరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి జ్యోతి మధుబాబు హాజరైనారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీతో పాటు ఎండిఓ, ఎంఈఓ, ఎంపీఓ, గ్రామ సర్పంచ్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌడుపల్లి మండల కేంద్రంలో మున్గూడు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సౌజన్యంతో భవానీ ఫంక్షనాల్లో గత 25 రోజుల నుండి జరుగుతున్న ఉచిత కోచింగ్ సెంటర్లో 250 మంది విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా మెటీరియల్స్ అందజేయడం జరిగింది. మరి వాళ్ళకి ఇబ్బంది కదా, పెళ్లిళ్ళు అయిన వాళ్ళకి ఇట్లా ఇబ్బంది, పెళ్లిళ్ళు కాని వాళ్ళకు కుటుంబం వదిలిపోవాలంటే అట్లా ఇబ్బంది. అందువల్ల ఎవరికి ఏ ఇబ్బంది జరగద్దు అన్న ఉద్దేశంతో ఇక్కడనే మన దగ్గరనే ఈ కోచింగ్ సెంటర్ని ఏర్పాటు చేసుకుంటే ఎట్లా అని ఆలోచించి ఇక్కడనే 2 కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసుకుంటాం. ఒకటి చండూరులో, అక్కడ కూడా 250 మందితో, ఒకటి ఇక్కడ. మరి కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసుకోగానే ఎట్లా మంచి ఫ్యాకల్టీస్ని పెట్టుకోవాలని ఆలోచించి ముందుగా భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్తో చెప్పాలనుకున్నాం. ఇక వాళ్ళు వాళ్ళ గురించి ఎక్కువ చెప్పలేదు. ఆ తర్వాత మళ్ళీ ఆలోచించి ఈ విజయ జయం, ఆ పేరులోనే ఉంది జయం, వారిని కన్సల్ట్ మన నియోజకవర్గ పిల్లగాడే పొరటికల్ అబ్బాయి సార్, నేను ఇవన్నీ కూడా నేను చూస్తాను సార్, నా మీద నమ్మకం ఉంచండి అంటే తప్పనిసరిగా బిడ్డ మనల్ని మనం నమ్మకపోతే ఇంకోని నమ్ముకుడు అని తనని ఇవన్నీ ఏర్పాట్లు చేయాల్సిందిగా కోరిన వెంటనే తను ఫ్యాకల్టీస్ని ఒకరి ఇవన్నీ కూడా చూసుకుని ఉచితం అంటే ఉచితం కాదు, మీరు పే చేసే డబ్బులు మీరు పే చేసేవి నేను చేస్తున్నా, అది ఉచితం అనబడదు, అది ఉచితం అనబడదు నాశం అంటే కాదు ఎట్లా అనుకోండి, అది నేను పే చేసి వారికి ఫ్యాకల్టీస్ కానీ పుస్తకాలకు కానీ లేకపోతే ఈ దీన్ని కూడా రెంట్ ఇస్తున్నాను, ఈ ప్రతిదీ కూడా మనం ఇవాళ తక్కువ ఖర్చు ఏం కాదు, సుమారుగా అన్ని లెక్కలు వేస్తే మీకు లెక్కలు వచ్చు కాబట్టి మీరే చెప్పగలుగుతారు, నా నోటికెళ్ళి చెప్పాలి. దాదాపు ఈ రెండింటి కొరకు ఒక 30 లక్షల రూపాయలు ఖర్చు వస్తాయి. 30 లక్షల రూపాయలు పోజమే, కానీ నా కుటుంబ సభ్యులకు ఎంతో కొంత నేను సహకరించినట్లయితే కాబట్టి అనేది నా ఉద్దేశం. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి విద్యార్థుల బస్ పాస్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని కోరుతూ మంచిర్యాల బస్ డిపో ముందు ఎన్ఎస్ఏ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నిర్మల్ జిల్లా దస్తరాబాద్ మండలం గుట్టాపూర్ గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం గుట్టాపూర్ గ్రామంలో దస్తరాబాద్ మండల్ టెక్నికల్ అసిస్టెంట్ వినోద్ కుమార్ గారు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో మేటీలు మామిడి అజయ్, కొట్టి రాజేందర్, మగ్గిడి పుష్పలత, మామిడి తిరుపతి శ్రీనివాస్ పాల్గొన్నారు.
డబ్బులు వస్తాయి టెన్షన్ డబ్బులు వచ్చిన ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.